విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం పూర్వపు తహసీల్దార్ టి కళ్యాణ చక్రవర్తిపై ఫిర్యాదు చేసినట్లు సమత సైనికుదల్ ఇన్ఛార్జ్ తేగల మోహనరావు వెల్లడించిన విషయం తెలిసిందే. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఇచ్చిన ఫిర్యాదుపై రేగిడి ఆమదాలవలస ఎంఆర్ఓ బి సుదర్శన్ రావు రేగిడి మండలం బూరాణ గ్రామం దళితవాడలో ఉన్న 67వ సర్వే నంబర్లో పర్యవేక్షించారు. ప్రభుత్వ భూమికి కాపలాగా ఉండవలసిన అధికారి తన ధర్మమును మరచి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కబ్జాదారులతో చేతులు కలిపినందువలన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమునకు గురి అయ్యింది అని ఫిర్యాదు మేరకు రేగిడి ఎంఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ విచారణ చేపడతామని విచారించి నివేదిక జిల్లా కలెక్టర్ వారికి ఇస్తామని ప్రస్తుత ఎంఆర్ఓ బి సుదర్శన్ రావు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ రేవతి వ్యారో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తమ్ముడు లేకరా సైడ్కి, తమ్ము గాంధీ గవర్నమెంట్ క్లయింట్ అని చెప్పి సర్వే నెంబర్ 67 ఎంక్వైరీ చేయడం నిమిత్తం రావడం జరిగింది. ఇరు పార్టీ వాళ్ళని పిలిపించాము, పిలిపించి ఇద్దరి వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు సమర్పించేటువంటి రికార్డులను కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసుకొని దీనిపై సర్వేర్ గారితో తర్వాత ఆర్ఏ గారితో కూడా ఒకసారి మేము మరలా రికార్డులు వెరిఫై చేయించుకొని ఇక్కడ భూమి ఎత్తుకున్నటువంటి పరిస్థితిని వివరించి తగు చర్యలను కలెక్టర్ గారికి పంపించి ఇరు పార్టీలకి న్యాయం చేయగలిగేటట్టు చూస్తున్నట్టు తెలియజేయాలి.